ప్రవలిక ఆత్మహత్యకు సంబంధించి డీసీపీ లైవ్ ద్వారా వివరిస్తున్నారు ఇప్పుడు చూద్దాం లోపల నుంచి దోరేసుకొని సున్నితోని ఫ్యాన్ కూరేసుకొని హ్యాంగ్ అవుతూ ఉంటది వీళ్ళు భోజనం తీసుకొని మళ్ళీ బయటికి పోయి రూమ్ భోజనం చెప్పి డోర్ తీస్తే డోర్ ఇన్సైడ్ నుంచి లాక్ ఉంటుంది దాంతో వీళ్ళు ఇంకా మిగతా అందరు అమ్మాయిలు ఆ బృందావన హాస్టల్లో అందరూ కలిసి డోర్ తీసి ఆ అమ్మాయిని కింద పడుకోబెట్టడం జరుగుతుంది ఆ దుప్పటికి తర్వాత మాకు చిత్తరపల్లి పోలీస్ స్టేషన్కి అరౌండ్ 8:40 ఆ మధ్యలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇట్లా అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే మేము ఇమీడియట్గా అక్కడికి వెళ్ళటం జరిగింది దాని తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చూస్తే ఆమె కింది నిలిచిన తర్వాత ఎగ్జామ్ చేసుకున్న తర్వాత అమ్మాయిని ఈ సంధ్య ఆవురు ఈ అమ్మాయిని ఇద్దరిని కూడా ఎగ్జామ్ చేయటం జరుగుతుంది దాని తర్వాత ఇమీడియట్గా మా క్లూస్ టీమ్ పిలిపించుకొని విచారణ చేసిన లోపల ఈ ఏదైతే చిక్కటపల్లి ఏరియా అశోక్ నగర్ ఏరియా అంతా హాస్టల్స్ చదువుకునే వాళ్ళు సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇమీడియట్గా అక్కడ గ్యాదర్ కావటము దాని తర్వాత మేము అమ్మాయిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడానికి పరిస్థితుల్లో కూడా కాకుండా అందరు గ్యాదర్ అయితే రోడ్డు మీద కూర్చొని ఈ స్టూడెంట్లను ధర్నా చేయడం జరిగింది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ చేసుకుంటూ వచ్చినారు దాని తర్వాత కొద్దిసేపటికి లోకల్ స్థానిక ఉన్న లీడర్స్ పొలిటికల్ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా ధర్నా చేయడం తర్వాత లాస్ట్కు అరౌండ్ 1 to 1:30 మధ్యన మేము వాళ్ళందరినీ తొలగించి ఈ అమ్మాయిని డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత పోస్ట్మార్టం చేసుకొని మార్నింగ్ వీళ్ళ ఊర్లో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచేయడం జరిగింది దీని తర్వాత మనం శవం పంచనామా చూసేటప్పుడు అక్కడ రూమ్లో చూస్తే అమ్మాయి ఒక సూసైడ్ నోట్ రాసుకొని ఉన్నది క్లియర్గా తర్వాత అమ్మాయి సెల్ ఫోన్ కూడా ఉన్నది అక్కడ ఆ సెల్ ఫోన్లో కూడా చూస్తే అంటే లాక్ కానీ పాస్వర్డ్ కానీ ఏం లేదు చూస్తే కొంత చాటింగ్ కనిపించింది మాకు ఒక అబ్బాయితో చేసినట్టుగా చాటింగ్ కనిపించింది ఆ వివరాలు తీసుకొని మేము మానవి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ పోతుంటే ఈ అబ్బాయి శివరామ్ రాథోడ్ కోస్గి మండల్ శివరామ్ రాథోడ్ కోస్గి మండల్ అనే అబ్బాయితోనే ఈ అమ్మాయి చాటింగ్ చేసింది ఆ ప్రైవేట్ చాటింగ్ అంట ఆ సెల్ ఫోన్లో ఉంది దాన్ని మేము సీజ్ చేసినాము తర్వాత సూసైడ్ నోట్ కూడా సీజ్ చేసినాము మళ్ళీ అదే బెడ్ మీద మాకు ఇంకొక అంటే పాతది రాసిన సమ్ లవ్ సింబల్తో రాసిన లెటర్ అది కూడా మాకు దొరికింది అది కూడా ఈ అమ్మాయి రాసింది ఈ మూడు కూడా మేము సీజ్ చేసినాము వీటిని అంటే డాటా రిట్రీవ్ కోసం చాటింగ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది అదేవిధంగా మాకు నిన్న మార్నింగ్ 11 గంటల ప్రాంతాన ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది మాకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా బజాజ్ దర్శన్ హోటల్ బాలాజీ దర్శన్